ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ గురించి చెప్పండి నా పేరు పలక శ్రీరామూర్తి అండి న్యాయవాది విశాఖపట్నం ఈ రోజున మా నియోజకవర్గం ఏదైతే ఉందో అనకాపల్లిలో భూకో భూ కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అది చేస్తున్నది ఎవరో కాదు మన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడ బయ్యవరం విలేజ్లో విషన్నపేట అనే ఉంది గ్రామం ఉంది ఆ గ్రామం చివరిలో ఉన్న నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి ఈ గుడివాడ అమర్నాథ్ బొడ్డేడు ప్రసాద్ అని చెప్పేసి ఆర్ఈసిఎస్ మెంబరు అలాగే గవర్న కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఈనా తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఆ భూముల్ని దోచుకోవడం జరిగింది అది దోచుకొని ఈ రోజున గుడివాడ అమర్నాథ్ వేల కోట్లకు పడగలెత్తి ఉన్నాడు ఎందుకంటే రానున్న ఎలక్షన్లో ఓటుకు పదివేలు ఇవ్వడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్ని దోచేసుకొని ఎక్కువ రేట్లకి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అందులోనే ప్రధాన ముద్దాయి గుడివాడ అమర్నాథ్ ఈ విధంగా ప్రభుత్వ భూములు దోచుకుంటూ మా యొక్క అనకాపల్లి తాలూకా పేరు ప్రతిష్టల్ని అభాస్పాలు చేస్తున్నాడు ఎందుకంటే అనకాపల్లికి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఎందుకంటే అనకాపల్లి ఒక అనే ప్రదేశం ఈ రోజున ఎన్టీ రామారావు గారికి సినిమా ఫీల్డ్లో మొదట అవకాశం ఇచ్చిన ప్రదేశం అనకాపల్లి మన దేశం సినిమా ఆయన మొదట యాక్ట్ చేసిన సినిమా ఏదైతుందో దానికి ప్రొడ్యూసర్ మా అనకాపల్లి వ్యక్తి రాజుగారు అలాగే అనకాపల్లి భారతదేశంలోనే రెండో ప్లేస్లో బెల్లాన్ని ఉత్పత్తి చేసే ప్రదేశం అనకాపల్లిలో ఉంది అలాగే ఈ సాహిత్యాన్ని ఉర్రుగు తొలగించుతున్న వ్యక్తి అనకాపల్లి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులున్న ప్రదేశం మా యొక్క అనకాపల్లి అంత ప్రా పేరున్న అనకాపల్లి ప్రదేశానికి పొరపాటున అనకాపల్లి ప్రజలు ఓటేసినందుకు గాను ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఐటీ శాఖ మంత్రి మా యొక్క ప్రదేశాన్ని విదేశాలకు అమ్ముకుంటున్నారు అలాగే అక్కడున్న ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నాడు బొడ్డేడు ప్రసాదు మెయిన్ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా యొక్క ప్రదేశానికి అపహాసపాలు చేస్తున్నాడు భారతదేశంలోనే అపహాసపాలు చేస్తూ ఒక రాజకీయ జోకర్లాగా ఒక రాజకీయ బప్పుల్లా తయారయ్యి మా యొక్క అనకాపల్లి పేరుని విదేశాల్లో కూడా తీస్తున్న వ్యక్తి ఈ అమర్నాథ్ని తక్షణమే మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేసి ఏదైతే విస్తన్నపేటలో వీళ్ళు ఆక్యుపై చేసిన దోచుకున్న స్థలం ఏదైతే ఉందో ఆ నాలుగు వందల ఎకరాలని కూడా మరలా ప్రభుత్వానికి అప్పు చెప్పాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న ఎలక్షన్లో మీ పార్టీ యొక్క డిపాజిట్లు గల్ల చేయడానికి అనకాపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా మేము ముందుకెళ్ళి అనకాపల్లిని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి